మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కు మాజీ ఎంపీ హర్ష కుమార్ మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన నివాసం వద్ద సంఘీభావ దీక్ష చేపట్టారు. వైఎస్ జగన్ పై శ్రీనివాస్ కోడికత్తితో ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని హర్ష కుమార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్ఏ అధికారులే చెప్పారన్నారు. ఏళ్లకు ఏళ్లు జైల్లోనే ఉంటున్న శ్రీనివాస్ పై జగన్ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తక్షణమే కోడికత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీనివాస్ జైల్లో దీక్ష చేయడం లేదని జైలు అధికారులు తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.